హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ తర్వాత ఇంకా ఒక నియోజకవర్గానికి ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయంటే ఆ క్యాడర్ పక్క గెలవాల్సిందే అలాంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా మంత్రిగా తర్వాత ఒక కీలక నేతగా కూడా ఎదిగారు అట్లాంటి కీలక నేత పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడ్డదని అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎవరా ఆ కీలక నేత ఏంటా బ్రాండ్ మరి ఆ బ్రాండ్ ఇప్పుడు ఎందుకు పోయినట్టు ఒకసారి చూసుకున్నట్టయితే కోమిటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలవని వాళ్ళంటూ ఉన్నారు అట్లాంటి కోమిటిరెడ్డి బ్రదర్స్ కాస్త విడిపోవడం తర్వాత తమ్ముడు భారతీయ జనతా పార్టీలకు వెళ్ళి పోటీ చేయడం అన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం తర్వాత కొన్ని రాజకీయాల్లో పరిణామాలు భాగంగా ఉప ఎన్నికలు రావడం ఉప ఎన్నికలకి మరి కోమిటిరెడ్డి వెంకటరెడ్డినేమో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినింగ్గా కూడా నియమించడం అనేది జరిగింది సో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేసడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేదు అన్న కదా వీలైతే మా పార్టీల కన్నా రావచ్చు అని చెప్పేసి తమ్ముడాశ కాకపోతే అటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ప్రచారం చేయలే ఇవన్నీ మనకి ఎందుకులే అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళారు అక్కడ మరి క్వామ్గా ఉన్నాడా అంటే ఒక చిన్న వీడియో ఆడియో బయటికి రావడం అనేది జరిగింది ఆ వీడియో ఆడియోకి సంబంధించి ఒక షో షోకజ్ నోటీసులు కూడా ఇవ్వడం అనేది జరిగింది సో అది నాది కాదని చెప్పేసి దానికి వివరణ కూడా ఇచ్చారు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది తర్వాత మాత్రం మునుగోడు ఉప ఎన్నికల్లో అక్కడ తమ్ముడు ఓడిపోవడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు అన్నను ఎవరన్నా పట్టించుకుంటున్నారా అంటే అన్నను కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కనిపిస్తలేరు మొన్న ఒక చిన్న సమ అంటే మీటింగ్లో రైతు రైతులకు సంబంధించి ఒక కమిటీ కూడా వేశారు అందులో మాత్రం నల్ నల్గొండ జిల్లాకి ఉత్తమ్ కుమార్ రెడ్డిని జానారెడ్డిని కూడా వేశారు కానీ వెంకటరెడ్డి పేరుని మాత్రం ఎక్కడ కూడా రాయలేరు సో ఒక వర్గం వాళ్ళు వెంకటరెడ్డిని కావాలని సైడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారా సో వెంకటరెడ్డిని కావాలనే సైలెంట్గా చేస్తే తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా అనుకుంటున్నారా లేదు వెంకటరెడ్డి కాంపిటీషన్గా వస్తాడు కాబట్టి కొంతమంది వెంకటరెడ్డి అంటే పడని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారా అని చెప్పేసి వెంకటరెడ్డి అభిమానులు చెప్తున్న మాట కాకపోతే కాంగ్రెస్ పార్టీలు ఇంకా షోకజ్ నోటీసులు దానిపైన వివరణలు అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి అందుకోసమే పేర్లు రాలే అని చెప్పేసి ఒక వర్గం చెప్తున్న మాట మరి ఒకప్పుడు వెలుగు వెలిగిన నేత ఇప్పుడు ఎందుకు ఇంత కామ్గా అయినట్టు అసలు నియోజకవర్గాలకు కూడా సరిగా వెళ్ళట్లేదు అని చెప్పేసి కొంతమంది కొంతమంది మాత్రం తన పని తను చేసుకోబోతుండు ఏదైనప్పటికీ ఎలక్షన్స్ సమయంలో తనేంటో తను నిరూపించుకునే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అయితే మరి తమ్ముడు చేసిన పనికి మాత్రం అన్న కాస్త కాస్త కాదు చాలా మటుకు ఎఫెక్ట్ పడిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు తన నియోజకవర్గంలోనే అంటే తన పార్లమెంట్ పరిధిలోనే మునుగోడు ఉప ఎన్నికలు రావడం అక్కడ ఆ పార్టీకి వెళ్ళకపోవడం తర్వాత సీనియర్లతోటి తర్వాత రేవంత్ రెడ్డితో మెల్లమెల్లగ ఇష్యూలు భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనకపోవడం ఇదంతా ఏఐసీసీకి బాగా అంటే ఇట్లా వెంకటరెడ్డి నియోజకవర్గంలో ఉన్నది కూడా ఒక్కసారి కూడా రాలేదు అది అని చెప్పేసి ఓకే ఫ్యామిలీ కోసం చేసినంత మాత్రమే ఇంకా పార్టీలో ఏదో ఒక వర్గాలు అయితే పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు కదా మరి అసలు వెంకటరెడ్డి భవిష్యత్తు ఎటువైపు అనుకోవాలి అటు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎదుగుతాడా మరి గతంలో చేసిన పొరపాట్లు చెయ్యకుండా ఎప్పటి నుంచైనా జాగ్రత్తలు పడతాడా అనేది చూడాల్సిన విషయం ఒకప్పుడు మాత్రం ఉమ్మడి నల్గొండకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే కోమిటేటివ్ బ్రదర్స్కి తెలియకుండా ఒక్క పని కూడా జరిగేది కాదు వాళ్ళు ఎంత పెద్ద సీనియర్ నేతలు అక్కడ ఉన్నా సరే అట్లాంటి కోమిటేటివ్ బ్రదర్స్ పరిస్థితి మాత్రం ఇప్పుడు అయోమయంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు మళ్ళీ రెడ్డి ఈజ్ బ్యాక్ అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఒక చురుకైన నేతగా మళ్ళీ కొనసాగుతారా లేకపోతే ఇతర పార్టీ వైపు చూస్తాడా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది సో మొత్తానికి మరి వెంకటరెడ్డి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏ ఏమై ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు వెంకటరెడ్డి సైలెంట్కి గల కారణాలు ఏంటై ఉంటా ఏమై ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ఉండండి హ్యాష్ థ్యాంక్ యూ